नमस्ते एपी स्पोर्ट न्यूज़ की स्वागत ना पेर सिरी मुंदुगा एनाटी मुख्यमैन वार्तलु श्रीकाकुलम जिल्ला वीरघट्टम मंडलम नडुकुरी ग्राम सचिवालय में पन्नेंडेल बालिकपै अत्याचार घटन पलुवुरी हृदयान्नु कलिचिवेसिंदी दींतो बालिक कुटुंबानी जनसेन पार्टी राष्ट्र प्रधान कार्यदर्शी पालवलस एसएसपीनी जनसैनिकुलु परामर्शिंची सचिवालयं वद्द कोवत्तुल निरसन तेलियजेशारु एन्नि चट्टालु वच्चिना महिळलपै अत्याचारालु पेरुगुतुन्नायनी पेट्टिन चट्टालु एमवुतुन्नायो तेलियडं लेदनी दिशा चट्टालु वारिकि अनुगुणंगा मार्चुकुंटुन्नारनी आवेदन व्यक्तं चेशारु ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి ఈ 12 ఏళ్ల బాలికను ఆదుకుని తక్షణమే బాలికకు కోటి రూపాయలు రిలీఫ్ ఫండ్ ఇవ్వాలని డిమాండ్ చేశారు. చాలా మనసు చెలించిపోయింది. 12 ఏళ్ల బాలిక మీద అరాచకంగా అన్యాయంగా కొట్టబెట్టారు. నిజంగా ఆడకూతురికి అంటే చెప్పాలంటే శీలం ఎంత పవిత్రమైనదో ప్రాణం కంటే ఎక్కువ. అలాంటిది 12 ఏళ్ల పిల్ల ఏం తెలుసు ఆ పిల్లని ఇలా చేశారు. అది కూడా ఎవరో చెప్తే హీనమైనది. ఒక వాలంటీర్ ఆయన స్నేహితుడు వచ్చి సచివాలయంలో ఈ అన్యాయం జరిగింది. ఆదివారం తలుపులేసి అమ్మాయిని అన్యాయంగా అనుభవించి ఘోరమైన పరిస్థితి తీసుకొచ్చారు. అంటే ఈ వాలంటీర్ వ్యవస్థ దేనికోసం ఉంది? ఇంటిలో ప్రతి ఒక్కరు బాగోగులు తెలుసుకోవడానికి అని ఒక 50 ఇళ్ళకి ఒక వాలంటీర్ అన్నారు. అంతే పొట్టను పెట్టుకోమని చెప్పలేదు. వాలంటీర్ వ్యవస్థ పూర్తిగా మొత్తం మూలాన్ని తీసిపడేస్తాం. అసలు దేనికి? వాళ్ళని వీళ్ళు పోషించడానికి, వీళ్ళని వాళ్ళు పోషించడానికి ప్రభుత్వాలు వాళ్ళకి అనుకూలంగా వాళ్ళు పెట్టుకున్నారు. కనీసం వాళ్ళకి ఏం చేస్తున్నారు వాలంటీర్లు? మేము పెట్టే సొమ్ముని వాళ్ళు పథకాల ప్రకారం పంచుతున్నారు. అసలు ఈ ప్రభుత్వాన్నే అసలు ఎండగట్టి చేయాల్సిన పరిస్థితిలో వాలంటీర్స్ ఈరోజు ఈ పరిస్థితి ఒక ఆడపుట్టుకు తెచ్చారంటే సిగ్గుచేటు. ఆడపిల్లలకి రక్షణ ఇవ్వలేని ఈ ప్రభుత్వం, ఆడపిల్లలకి రక్షణ లేని ఈ దౌర్జన్యమైన ఈ ప్రభుత్వం ఎందుకు? దిశా చట్టం తెచ్చింది 21 రోజుల్లో అన్నారు. కనీసం అది చట్టం తెచ్చింది దాని అమల్లో పెట్టే లోపలే వందల కేసులు, వేల ఆడపిల్లల బతుకులు పోతున్నాయి. అది కనీసం ఏమీ చేయడం లేదు. జగన్మోహన్ రెడ్డి గారు ఎక్కడున్నారో తెలియదు, నిమ్మకి నీరెత్తినట్టున్నారు. ఈ చిన్న విషయాలు ఇక్కడ ప్రజెంట్ ఈ సిచ్యువేషన్లో కూడా ఇక్కడ ప్రజెంట్ ఒక లేడీ ఇక్కడ ఎమ్మెల్యే, సిట్టింగ్ ఎమ్మెల్యే, ఆవిడ వచ్చారు నిన్న. వచ్చి ఏం చేశారు? వచ్చి మాట్లాడి వెళ్ళిపోయారు. అది ఎవరైనా చేస్తారు? నేనైతే 3 డిమాండ్స్ చెప్తున్నా. ఆవిడ చేసిన వీళ్ళు చేసిన వాలంటీర్ వాళ్ళ వాలంటీర్ చేసిన తప్పుడు పని కనీసం నిర్మూలన చేయాలి. అంటే ఆ పిల్లని దత్తత తీసుకున్నట్టుగా ఆమె చదువు భవిష్యత్ అంతా వాళ్ళు చూసుకోవాలి. కోటి రూపాయల వరకు సపోర్ట్ చేయాలి. ఇది నేను ఎందుకంటున్నానంటే ఆడకూతురు ఆమె భవిష్యత్ పోయింది. తర్వాత మంచి ఉద్యోగం వచ్చేంతవరకు మేము ఊరుకునేది లేదు. ఈ 3 డిమాండ్స్ కనుక జరగకపోతే మేము జనసేన తరపు నుంచి పూర్తి ఎండగట్టి పూర్తి ఇచ్చేస్తాం. ఒక చిత్తకారిసిన కుక్క వాడు చేసే పనికి వాడికి పనిష్మెంటే కాదు, వాడి జీవితాంతం ఇది ఒక పనిష్మెంట్గా ఉండి వాడికి ఎలాగైనా సరే ఈ కుటుంబానికి న్యాయం జరిగేటట్టు చూస్తాం. వాడిని మాత్రం కోర్టుకి ఇప్పుడు తీసుకెళ్ళి పోలీస్ కస్టడీలో పెట్టారు, జైల్లో పెట్టారు. కానీ వాడికి గట్టిగా సివియర్ పనిష్మెంట్ వచ్చేంతవరకు మేము ఊరుకునేది లేదు. ఇది జనసేన డిమాండ్ అండ్ మేము చేసి చూపిస్తాం.